ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. జాగ్రత్త. అసలు వచ్చేసి బాయ్ బాయ్. వన్ మినిట్. వెళ్ళమంటుంటే వీలైనంత ఎక్కువసేపు నిన్ను చూద్దామని. గుడ్ నైట్. ప్రేమించుకోవడంలో ఇంత గొడవ ఉందన్నమాట. ఏంటా చూపు, నీ మొగుడితో నన్ను లోపలితో ఇచ్చావు, ఆడి రంకు మొగుడు ద్వారా బయటకు వచ్చాలే. ఇప్పుడు తెలిసిందా నీకు నీ మొగుడికి నేను మొగుడినన్నమాట. మిస్టర్ ఉపేంద్ర, ఆ గొలుసు ఏమిటి? అరెస్ట్ చేయడానికి ఆధారం. ఎవరిని? కొత్తగా కోర్టు తొడుక్కున్న పాత ఖేడీని. ఉపేంద్ర! ఎస్ సార్. ఈ గొలుసు ఎక్కడ పోగొట్టుకున్నాడో, ఎప్పుడు పోగొట్టుకున్నాడో మీరే అడగండి. నిన్న సాయంత్రం ఈ వీరిగాడు మంచి మర్యాద లేకుండా ఏమిటా మాటలు? ఆయన ఎవరనుకుంటున్నావు? రూలింగ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఇవాళే పవర్లోకి వచ్చారు. నువ్వు అనుకున్నట్టుగా ఆయన నిన్న ఊళ్ళోనే లేరు, మార్నింగ్ ఫ్లైట్ లో ఢిల్లీ నుండి వచ్చారు. అర్థమైందా? ఇవాళ అది కాదు సార్, ఈ గొలుసు ఏమిటయా? ఇందాక నుంచి గొలుసు గొలుసు అని ఓ గొంతించుకుంటావు. అట్లాంటి గొలుసు ఆయన ఒక్కరికేం కర్మ? ఇదిగో మాకు ఉంటాయి, మాకనేంటి, నాగానంద స్వామిజీ భక్తులందరి దగ్గర ఉంటాయి. చూపిస్తాయా? ఇంకా చూస్తావే, నీ ప్రతాపం చాలు గాని. ఎస్పీ గారు, మహాపం కుర్రాడు పొరపాటు పడి ఉంటాడు, ఈసారి క్షమించి వదిలేయండి. నువ్వు వెళ్ళు బాబు. ఇక వెళ్ళు. సారీ సార్, మా వాళ్ళ పొరపాటుకి నేను క్షమాపణ చెప్తున్నా. అందే ఉంది కానీ ఎస్పీ గారు, కుర్రాడు ఏడు మీద ఉన్నాడు, కొన్నాళ్ళు రాష్ట్రం నాలుగు మూలలా తిప్పించండి, దారిలో పడతాడు. ఉద్యోగం మాత్రం ఓడగొట్టదు సుమా. నా మీద కోపంతో నక్సలైట్లు చేరిపోతే నేను భరించలేను. నువ్వు భరించలేదు. నేను కష్టపడినా కన్నీళ్లు పెట్టినా నువ్వు భరించలేవు. కానీ కానీ నువ్వు ఇంత చేత కానివాడవన్న నిజాన్ని నేను భరించలేను. నీ నుంచి నేను కోరుకునేది జాలితోను దయతోను నువ్వు కడతంటున్న తాలిబొట్టు కాదు, కలో గింజో ఇంత తిండి పెట్టే మొగుండి కాదు. నా గుండెల్లో చిచ్చు పెట్టిన ఆ వీరిగాడి గుండెలు చీల్చి నాకు రక్త తిలకం దిద్ది పోచున్న మగాన్ని ఆ రివాల్వర్తోనే వాడి ప్రాణాలు తీసొచ్చుంటే కన్నీళ్లతో కాళ్ళు కడిగి ఉండేదాన్ని. అంతేగాని దుర్మార్గుల ముందు తల దించుకొని తిరిగొచ్చిన నీతో తల వంచుకొని తాళి కట్టించుకోలేను. నేను కూడా నీలో ఆవేశపడేవాడిని అయితే ఆ వీరుగాడిని చంపడంతో పాటు కాకి బట్టలు తొడుక్కున్న ఈ శరీరంతో కటకటాల్లోకి వెళ్ళలేక ఆత్మహత్య చేసుకునేవాడిని. ఏదో ఒక రోజున చట్టబద్ధంగానే వాడి అక్రమాలను అంతం చేసి తీరుతాను. అంతవరకు నీకు నా మొహం కూడా చూపించను. ఈ దండెందుకు? ఎన్కౌంటర్లో లాకప్ మర్డర్లో చచ్చిపోయిన వాళ్ళు శవాలే ఉంటే తీసుకొస్తున్నారా? మీరు వాళ్ళకి దండేసి
పోలీస్ బ్యాండ్ వాంచి పాపాలన్నీ కడిగేసుకుంటారా? కొత్త ఎస్పీ కోసం నేను నిలబడితే మధ్యలో నీ గోలంటి పోవాలి. సరే వెళ్ళిపోతాను. కొత్త ఎస్పీ కోసం గోల్డీ పలావు ఫ్యామిలీ టైప్ పాప రెడీ చేశారో లేదో చూద్దామని. నీకు మంచిగా చెప్తే బుర్రకెక్కడు కానీ రాసుకే. ఎవరితో ఆడా పిచ్చర్ సార్? I am not mad. I am Saudari. Lawyer Saudari the Great. Glad to meet you. Thank you, sir. Office lo adugu pettadam kanna mundu ee ullo nen cheyavalsina mukhyamaina pani untundi. Velostanu. Rava Chaudhary. Ninnu darlo drop chestanu. Get in. Thank you, sir. ఎవడ్రాది? మంచి మర్యాద లేకుండా ఏంటా పిలుపు? పదవి పలుకుబడి వచ్చినా నీలాంటి నీచులెప్పుడు మా పోలీసులకు పాతకేడీలేరా? ఈ పొగరుతోనే రాష్ట్రం పొలిమేరలు తిరిగి వచ్చావు. అయినా బుద్ధి రాలేదా? నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లినా సిగ్గురాని నీలాంటి నీచులకు బుద్ధి చెప్పడానికేరా మళ్ళీ తిరిగి వచ్చాను? హారచేతిని అడ్డం పెట్టి సూర్యోదయాన్ని అడ్డదారంతో నిజాయితీని అడ్డుకోవాలనుకుంటే అది నీ తరం కాదు. ఈ డవిలాగులన్నీ గోడ మీద ఎర్ర రంగుతో రాసుకోవడానికే నాకెర్రెత్తిందంటే ఈసారి బదిలీ చేయించడం కాదు, బలేయం చేస్తాను. ఆ పనే నేను చేయాలనుకుంటే నిన్నిక్కడే నీ ఇంట్లోనే సమాధి చేయగలను. కానీ నీలాంటి నీచుల కోసం ధర్మం తప్పి దిగజారలేదు. దిగొచ్చాడండి ధర్మరాజు, చేత కాదని చేతులు ముడుచు కూసో. ఇంకా బుద్ధి పుడితే మీలాంటి పెద్ద మనుషులతో పెట్టుకోవడం తప్పైపోయిందని కాళ్ళ మీద పడు. తెల్లారేటప్పటికి హైజీని చేసి అక్కడ కూర్చోబెడతా. నేను వచ్చింది నీ కాళ్ళు పట్టుకోవడానికి కాదురా. కళ్ళు లేని చట్టంతో దాగుడు మూతలాడుతున్న నీలాంటి దగాకోరుల్ని కటకాల్లోకి తీయడానికి. ఈసారి సెంట్రల్ జైల్లో నీతో రాళ్లు కొట్టించకుండా ఊరు దాటితే నా పేరు ఉపేంద్రే కాదు, మగాడివైతే కాచుకో. వస్తా. ఈసారి ఒట్టి చేతితో కాదు, నీ ఢిల్లీ బాబాయిని కూడా బాబోయ్ అనిపించే నాన్ బెయిలబుల్ వారెంట్తో. Yes. Excuse me. మీతో కొంచెం మాట్లాడాలి. ఎవరు మీరు? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అయితే నాతో ఏం పని? మీకు కొన్ని నిజాలు చెప్పాలి. మీ మెడలో మూడు ముళ్ళు పడ్డానికి కారణమైన జస్టిస్ రుద్రమదేవి ఆ అదృష్టానికి నోచుకోకుండా ఏకాకిగా మిగిలిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మీ భర్త వీరేశ్వరరావు. నా జీవితాన్ని నిలబెట్టిన దేవత కోసం నన్నేం చేయమంటారు? వెనకడుగు వేయరుగా. ఈ గుళ్ళో దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. అయితే ఆ వీరేశ్వరరావు దుర్మార్గులను కోర్టుకి ఇచ్చి ఉరికం మోయించడంలో మీ సహాయం కావాలి. మీరు సాక్ష్యం చెప్పాలి. ఏమిటండి అలా అయిపోయారు? అబ్బే, కాసేపటి క్రితం ఏ దేవుణ్ణి నా పసుపు కుంకాలు నిలబెట్టమని కోరుకున్నాను ఆ దేవుడి మీదే ప్రమాణం చేసి మీకు మాటిచ్చాను. అయినా నేను మాట తప్పనండి, వస్తాను.